మనం యుద్ధం చేసేటప్పుడు నియమ ప్రకారంగా యుద్ధం చేయాలి. అంతేనా, అందు గురించని వాళ్ళు ఎలా వస్తారు, మనం ఎలా ఎదుర్కోవాలి, అవన్నీ కూడా నువ్వు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాలి. మనం వాళ్ళని కరెక్ట్ గా ఇరకాటంలో పడేయాలి. ఆ ఇరకాటంలో పడేసే విధానం నీకు నేర్పిస్తాను నేను. ఈరోజు మనకి ఈ దేశంలో మనకున్న స్వాతంత్ర్యం ఏంటంటే, ఎవరి మతాన్ని వాడు బోధించుకోవచ్చు, ఎదుట వాడి మతాలను విమర్శించకూడదు. మనం ఎవరి మతాన్ని విమర్శించం, ఎవరి మత జోలికే మనం వెళ్ళాం. బైబిల్ని కాదంటే వాడు ఏ మతం కూడా ఊరుకో. దేవుడు మనకిచ్చిన ఈ గ్రంథం నాయన రెండంతులు గల ఖడ్గము కంటే వాడి అయినది అన్నాడు. అంటే ఇటు నుంచి వెళ్ళిన తెగిపోతాడు, అటు నుంచి వెళ్ళిన తెగిపోతాడు. మరి ఆ కత్తిని తెప్పడం తెలియాలి మనకి. అది అందుకని ఇక్కడికి వస్తే ఎలా తెప్పాలో నేర్పిస్తాం. ఓకేనా?